వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. తన ఏడాది పాలనపై రేవంత్ రెడ్డి ప్రతి గ్రామానికి, బస్తీకి, తండాకు వెళ్లి తెలుసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అలా వెళ్లి తెలుసుకునే దమ్ముందా అని సవాల్ చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదన్నారు. గురుకులాల్లోని విద్యార్థులు కూడా మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పరిస్థితి ఇదే అన్నారు. కరీంనగర్ జిల్లా ఆలమూరు చౌరస్తాలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సమితికి కరీంనగర్ జన్మస్థలమని, ఆ తర్వాత కూడా తమ పార్టీకి కరీంనగర్ పునర్జన్మ ఇచ్చిందన్నారు. పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు. 1969లో తెలంగాణ కోసం 370 మంది అమరులయ్యారని, వారి సాక్షిగా బీఆర్ఎస్ మొదటిసారి ఎన్నికల్లో సీట్లు గెలుచుకుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కృషి ఎనలేనిదన్నారు. ముఖ్యమంత్రిగా తెలవచ్చు, కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో నడిచిన ఉద్యమం గురించి, తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష గురించి, దాని వెనకాల ఉన్న పోరాటాల గురించి, త్యాగాల చరిత్ర గురించి, అమరులైన శ్రీకాంతాచారి, పోలీసు కిష్టయ్య, సిరిపురం యాదయ్య, అదేవిధంగా ఇషాన్ రెడ్డి, సువర్ణ, వేణుగోపాల్ రెడ్డి లాంటి విద్యార్థి అమరవీరుల త్యాగం కానీ, అదేవిధంగా టీజీఓ నాయకులుగా ఉండి ఆనాడు పెన్ డౌన్ చేసి మొత్తం తెలంగాణ ఉద్యోగులు, లక్షలాది మంది తెలంగాణ ఉద్యోగులను సమ్మె బాటన ఆనాడు పెన్ డౌన్ చేసి నడిపిన స్వామిగౌడ్ గారు గురించి కానీ, శ్రీనివాస్ గౌడ్ గారి గురించి కానీ, లేదా తెలంగాణ ఉద్యోగుల సంఘం గురించి కానీ, తెలంగాణ ఎన్జిఓల గురించి కానీ తెలిసే అవకాశం లేదు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి జాతి తన గతమైన వైభవాన్ని, ఘనమైన వైభవాన్ని, పోరాటాలను, త్యాగాలను, విజయాలను కథగానో, పాటతోనో, ఏదో ఒక కళారూపంలో నిత్యగానం చేస్తూ ఉంటేనే తర్వాతి తరాలకు కూడా తెలుస్తుంది. ఈరోజు అందుకే నిజానికి కాలాతీతం కనుక కాకపోయి ఉంటే, టైం ఉండింటే అద్భుతంగా తన ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినీ ఉర్రూతలూగించే దేశపతి శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్సీ గారు, కవి, గాయకులు, వారు కూడా ఇక్కడున్నారు, వారు కూడా మాట్లాడాల్సి ఉంది. మన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకులు రసమయి బాలకృష్ణ గారు ఉదయం మనతో పాటు కరీంనగర్లో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ వారు కూడా మనతో ఉన్నారు. మన ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న గారు తన గాత్రంతో, మరి తన అరుదైన, తన వైవిధ్యమైన కవిత్వంతో అలరించే వెంకన్న గారు, తెలంగాణ ఉద్యమాన్ని ఉరుతలూగించిన వెంకన్న గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా మాట్లాడవలసిన అవసరం ఉండింది. వీరులను, వీరగాథలను, వీరోచిత యుద్ధాలను నిత్యం స్మరించుకుంటూ ప్రతి దేశం, ప్రతి జాతి తన ఉనికిని, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉడుకు నెత్తురున్న నూతన యువతకు ఆ పౌరుషాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తుంది. తన చరిత్రను మళ్ళొక్కసారి ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ, మననం చేసుకుంటూ తన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని, తన పోరాటాల యొక్క గొప్పదనాన్ని. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రఘురామును ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సన్మానించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యం కొనుగోలును గాలికి వదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో కారుమూరి మీడియాతో మాట్లాడారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం రైతుల అవస్థలపై ఎల్లో మీడియా కూడా వార్తలు వచ్చాయి. రైతులకు ప్రభుత్వం గోతాలు కూడా ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ హయాంలో 35 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు వేశామన్నారు. మధ్యలో దళాలు ప్రమేయమే లేదన్నారు. ఇప్పుడు మళ్లీ దళారులు, మిల్లర్లు సిండికేట్ అయ్యి దోచుకుంటున్నారన్నారు.
గవర్నమెంట్ ద్వారా పంపించుకుందామని నేను ఏర్పాటు చేసుకుందామంటే అతనికి ట్రాన్స్పోర్ట్ దొరికే పరిస్థితి లేదు, హమాలి దొరికే పరిస్థితి లేదు, గన్ని బ్యాగ్స్ కూడా దొరకని పరిస్థితి కొలకుంది. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు మరి రైతుకి పెద్ద మేలు జరిగినాయి. అయినా సరే ఏదో బురద జిమ్మేవాడు, ఇవాళ పూర్తిగా మీరు గాలికి వదిలేశారే. ఇవాళ రైతు పట్టించుకునే పరిస్థితే లేరే. ఇవాళ ధాన్యం గుట్ల గుట్ల కింద రోడ్డు మీద ఉన్నాయే. ఇంకా దేవుడు దయవల్ల వర్షాలు కూడా లేకుండా ఉన్నాయి కాబట్టి ఆ రైతులకి కొంచెం బాసటగా నిలిసాయి. కానీ అటువంటి ధాన్యాన్ని వెను వెంటనే మిల్లర్స్ పంపేలాగా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకుంటలేదు. గతంలో జియోటాక్ ఏర్పాటు చేసి ఆర్బీకే నుంచి లారీ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎట్ట వెళ్తుంది అని చెప్పి దాని మానిటరింగ్ ఆఫీస్ కూడా భారతదేశంలో ఏ సివిల్ సప్లై ఆఫీసులో లేనట్టుగా అన్నీ ఏర్పాటు చేశాం. ఇవాళ జియోటాక్ని తీసేశారు. అది ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి. తీయవలసిన అవసరం ఏంటని అడుగుతున్నాను నేను. అంటే ఇది ఏ ఉద్దేశం మీద తీసేశారు? ఇది ఈ వ్యవస్థ భారతదేశంలో లేని, ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది కొనసాగిస్తున్నాం. ఈ సిస్టాన్ని మీరు తీయవలసిన అవసరం ఏంటి కమిషన్ల కోసం అని నేను అడుగుతున్నారు. అందరూ చాలామంది 10% కమిషన్లు అంటున్నారు. మరి ఇది గమనించాలి మీరు. 75 కేజీల బస్తాకు 325 రూపాయలు, పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. ఈ ఖరీఫ్ ప్రభుత్వం 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ అంటున్నారు. దళారు జేబుల్లోకి మాత్రం 1,480 కోట్లు, 1,480 కోట్లు, 1,480 కోట్ల రూపాయలు దళారీ జేబుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏం రకంగా మీరు పరిపిస్తుంది? అంటే దళారుల కోసమా మీరు వచ్చింది? రైతులకు మేలు చేయటానికి వచ్చారా? దళారీ వ్యవస్థను పెంచి పోషించడానికి వచ్చారా అని నేను అడుగుతున్నాను. ఏం చేయాలని చెప్పి మీరు చూస్తున్నారని చెప్పి అడుగుతున్నాను. ఇదేనా మీరు చేసేది? దళారీ వ్యవస్థనేనా మీరు చేసేది? మరి జియో ట్రాకింగ్ ద్వారా ఏ లారీ ఎక్కడికి వెళ్తుందో అన్నీ కూడా మేము చేసేవాళ్ళం. ఈ మానిటరింగ్ ఉండే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనకు పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. దుర్గగుడి ఈవో రామారావు ఆయన అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని శేషవత్నాలను బహుకరించారు. కీర్తి సురేష్ పెళ్లిపీట లేకపోతుంది. వచ్చే నెలలో ఆమె వైవాహిక బంధంలో కడుగు పెడుతుంది. గోవాలో వచ్చే నెలలో తన పెళ్లి జరగనుందని కీర్తి సురేష్ వెల్లడించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి కీర్తి సురేష్ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంది. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరోవైపు ఇటీవల కీర్తి సురేష్ తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తన స్నేహితుడు ఆంటోనీ ప్రేమలో ఉన్నారని, 15 ఏళ్ల స్నేహ బంధం ఇకపై జీవితాంతం వైవాహిక బంధంగా కొనసాగుతుందని చెప్పింది. సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ మూవీ బేబీ జాన్లో ఆమె నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. బేబీ జాన్ అది నా హిందీ ప్రాజెక్ట్ వస్తుంది.
నెక్స్ట్ మంత్ నా పెళ్లి ఉంది, దానికోసం వచ్చాను. ఎక్కడ మేడం పెళ్ళి? ఎక్కడ? గోవాలో. పంజాబ్ లో పుట్టి పెరిగినా కూడా తెలంగాణ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావిస్తానని ప్రముఖ నటుడు సోను సూద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని పాలమాకుల గ్రామంలో సందడి చేశారు. గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడుతూ సెల్ఫీలు దిగుతూ పాఠశాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తాను పంజాబ్కు చెందిన వాడినైనా తెలుగు ప్రజలు కూడా తన కుటుంబ సభ్యులేనని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలను తన సొంత నిధులతో అభివృద్ధి చేసిన సిద్ధూరెడ్డిని సోను సూద్ అభినందించారు. సిద్ధూరెడ్డి తన సోదరు లాంటి వాడిని, స్కూల్ను అభివృద్ధి చేయడం గర్వంగా ఉందని చెప్పారు. సిద్ధూరెడ్డిని ఆదర్శంగా తీసుకుని పాఠశాల అభివృద్ధి కోసం సొసైటీలోని వ్యక్తులు ముందుకు రావాలని సోను సూద్ పిలుపునిచ్చారు. పాలమాకుల బోర్డర్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేస్తామని సోను సూద్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక్కడ 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో లాస్ట్ టైం ఇక్కడ ఇష్యూ అయిన ఉండే పిల్లలు వాళ్ళ మినిమం నీడ్స్ కోసం, అంటే వాష్రూమ్ సరిగా లేదు, వాటర్ లేదు, ఫుడ్ కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు రోడ్డుకి వచ్చి ఫైట్ చేస్తుండే, రోడ్డుకి వచ్చి ఫైట్ చేస్తుండే. సో దాని తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం చూడడం జరిగింది. సో ఇక్కడ 43 వాష్రూమ్స్ కట్టించాను. తర్వాత ఇక్కడ ప్రతి రూమ్ కూడా రినోవేట్ చేయించాను. తర్వాత ఒక బడ్డీని, బడ్డీ అంటే బడ్డీ కాదు గుడి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటలను నేను బడ్డీని గుడిగా మార్చాను. ఇవాళ ఇక్కడికి వస్తే పిల్లలకు ఒక పీస్ఫుల్ వెదర్ ఉండి పీస్ఫుల్ వెదర్లో చదువుకునేలాగా చేశాను. సో ఇదంతా చేయడానికి నాకు గవర్నమెంట్ నుంచి, అంటే అఫీషియల్స్ తో కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు నాకు. సో నేను ఏంటంటే సొసైటీకి ఒకటి చెప్పాలనుకుంటున్నా, మినిమం మనం ఎంతైతే సంపాదిస్తామో ఆ సంపాదన మన అవసరాలు తీరిన తర్వాత ఒక నెంబరే అవుతుంది, అంతకంటే ఇంకేం కాదు. ఎందుకంటే మన మనవలకు మనవరాలకు వాళ్ళు ఇచ్చిపోకుండా ఎంతో కొంత ప్రజెంట్ ఉన్న జనరేషన్ కు మనం ఎంతో కొంత చేయాలనేది నా ఉద్దేశం. థాంక్స్ టు సిద్ధు గారు టు మేక్ దిస్ స్కూల్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. వి హావ్ సీన్ ద ట్రాన్స్ఫర్మేషన్, హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ టు సచ్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్ ఐ వుడ్ సే. అండ్ వి నీడ్ మోర్ హీరోస్ లైక్ సిద్ధు గారు టు మేక్ దిస్ హ్యాపన్. అండ్ ఐ కెన్ సీ ద స్మైల్స్ ఆన్ ఎవ్రీ ఫేస్ దట్ దే ఫీల్ సో ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్స్. హమ్ అప్నే ఘర్ మే బహుత్ అచ్చా గాడి బనాతే హై, ఘర్ బనాతే హై, బంగ్లో బనాతే హై. బట్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ కి జబ్ ఆప్ సొసైటీ కే లియే కుచ్ కరే, లోగోన్ కే లియే స్కూల్స్ బనాయే, ఉన్కే ప్లే గ్రౌండ్స్ బనాయే. సో ఐ థింక్ బహుత్ అచ్చా హై. ఐ థింక్ సింధు గారు ఇస్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్ అండ్ ఐ యామ్ ష్యూర్ హీ విల్ ఇన్స్పైర్ మెనీ మోర్. ఆర్ ఉస్కే కారణ్ బహుత్ సారే ఆల్ స్కూల్ మే ట్రాన్స్ఫర్మేషన్ హోగి. సింధు గారు ఆప్ కైసా లగ్ రహా హై? బహుత్ అచ్చా లగ్ రహా హై సర్. అరే మీరు ఎందుకు చెప్పారు? త్వరలో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారని మాజీ మంత్రి బీఆర్ సీనియర్ నేత ఎల్లబెల్లి దయాకర్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రజలు కూడా బాధపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడవద్దని, కేసీఆర్ మరోసారి సీఎం అవుతారన్నారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న దీక్షా దివస్ సందర్భంగా వరంగల్ ఆయన మాట్లాడుతూ, జమిలీ ఎన్నికలు వస్తున్నాయని, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. మన ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓట్ల రూపంలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మే 20 మంది 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అప్పుడు రిజైన్ చేస్తే, రిజైన్ చేయకుండా తప్పించుకొని వచ్చిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. అసుంటోడి ఇలా తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడతారు, సిగ్గులేదు. దయచేసి నేను కార్యకర్తలందరికి విజ్ఞప్తి చేస్తున్నా, తొందరనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ధైర్యంగా ఉండండి. నేను కార్యకర్తల నాయకులందరికి విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారిని ఈరోజు ప్రజలు పోగొట్టుకున్నామని ఏడుస్తున్నారు. వైఎస్ జగన్పై గత 15 ఏళ్లుగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అదాని దగ్గర లంచం తీసుకున్నారని, ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని, దుష్ప్రచారం ఆపకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తారని జగన్ ప్రశ్నించారన్నారు. వాస్తవాలను ప్రజల ముందు వైఎస్ జగన్ ఉంచిన దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ
గెజెట్ పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి అదే పనిగా తప్పుడు రాతలు రాస్తున్నారని, విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెక్కీ మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. గుడివాడ అమర్నాథ్ కేబినెట్ లో చర్చించిన తర్వాత సెక్కీతో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందని, సెక్కీతో ఒప్పందం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కమిటీ అధ్యయనం చేసిన 45 రోజుల తర్వాత ఒప్పందం చేసుకున్నామని, కేంద్ర ప్రభుత్వ సంస్థపై సెక్కీని దళారి సంస్థ ఎలా రాస్తారన్నారు. విజనీర్ అని చెప్పుకునే చంద్రబాబు 5 రూపాయలకు యూనిట్ విద్యుత్ కంటే జగన్ 2.49 పైసలకే ఉన్నారని, వైఎస్ జగన్ ను అదానీ కలిస్తే తప్పు అని వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2019 మధ్యలో వాళ్ళు 35 PPAలు సోలార్కు సంబంధించినటువంటి PPAలు ఎంటర్ అయితే 2500 మెగావాట్లకు సంబంధించి 2014లో 6 రూపాయలు 49 పైసలు, 2 రూపాయలు 49 ఎక్కడ, 6 రూపాయలు 49 ఎక్కడ, 5 రూపాయలు 96 పైసలు, 6 రూపాయలు 80 పైసలు, 5 రూపాయలు 99 పైసలు, 4 రూపాయలు 60 పైసలు, 4 రూపాయలు 50 పైసలు. యావరేజ్గా రమారామి 5 రూపాయలు అనుకోండి. 2 రూపాయలు 49 పైసలకి మేము కొంటే 5 రూపాయలకి మీరు కొని మళ్ళీ మాకు ఇంగితం లేదా? మీరు ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి రేట్లతో కంపేర్ చేసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి రేటుతో కంపేర్ చేసి మేము తక్కువకే కొన్నామంటే మీరు విజనరీ కదా? చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి దారిని చూపించేటువంటి వ్యక్తి కదా? భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పేటువంటి బ్రహ్మ కదా? ఇవన్నీ చెప్పినప్పుడు మరి రేపు నేను 2014 నుంచి 2019 మధ్యలో కొంటున్నటువంటి పీపీఏల హాయంలో భవిష్యత్తులో ఇంకా తక్కువకు వస్తాయి, తక్కువ కొందామని చెప్పి ఊహించాల్సింది కదా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఊహించకుండా 5 రూపాయలు కొన్నారు ఆయన? మరి ఇంత విజనరీ అయి ఉండి మీరు కొన్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా, మీరు చేసుకున్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద రానుటువంటి 25 సంవత్సరాల్లో పడేటువంటి భారం దాదాపు 85 వేల కోట్ల రూపాయలు. 85 వేల కోట్ల రూపాయలు అంటే మీరు సంపద సృష్టించినట్ట లేదా సంపదని ఆవిరి చేసినట్ట? పోనీ మేము కొన్ని తర్వాత పోనీ 2021 డిసెంబర్ 1 మేము పవర్ సప్లై అగ్రిమెంట్ మేము చేసుకున్నాం, పోనీ తర్వాత 3 సంవత్సరాల్లో పోనీ రేట్లు ఏమైనా తగ్గాయని చూద్దాం, పోనీ 2024లో ఈరోజు ఇప్పుడున్నటువంటి రేట్లు మీరు చూస్తే. అల్లూరి నడియాడల జిల్లాలో గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని ఈకల్ విభాగాధిపతి ఆర్కే రవికృష్ణ స్పష్టం చేశారు. గంజాయి సాగు చేసుకుంటూ డ్రోన్స్ పర్యవేక్షణతో పాటు రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. ఒక ఉద్యోగం కాకుండా ఉద్యమం మాదిరిగా చేయబోతున్నాం. అదేవిధంగా ప్రతి తల్లి కూడా మా బ్రాండ్ అంబాసిడర్, ఎందుకంటే ఇంకొక విద్యార్థి నష్టపోతే ఇంకా మన భవిష్యత్ తరాలు నాశనం అవుతాయి. మనకి ఈ మాదక ద్రవ్యాలు అనేవి కంట్రోల్ కావాలంటే ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. మనకి సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే ఇంకా మన ఇంట్లో జరిగేది ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు గంజాయి అన్నది ఎక్కడో జరుగుతాయి అనే భ్రమలో ఉంటాం. ప్రతి తల్లి మా బ్రాండ్ అంబాసిడర్ చెప్పడానికి కారణం ఏంటంటే ఇంకా మీ ఇంట్లో పిల్లలు కూడా మీరు గమనించాలి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985, ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం చాలా కఠినమైన చట్టం. ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ సప్లై చేసినా, సేవించినా సరే అది కూడా నేరమే. సప్లై ట్రాన్స్పోర్టేషన్ మాత్రం నేరాలు కాదు. వాళ్ళు కూడా ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం శిక్షార్హులు. సుమారుగా 1 సంవత్సరం పాటు శిక్ష అనుభవిస్తారు. అదేవిధంగా ఎన్డీపీఎస్ చట్టంలో 1 నుంచి 20 సంవత్సరాల దాకా శిక్షలు ఉన్నాయి. మనకి సోర్స్లోని ఏఎస్ఆర్ జిల్లా ఉంది, అల్లూరు సీతారామరాజు జిల్లా. అల్లూరు సీతారామరాజు నడిచిన నేల చాలా పవిత్రమైనది మన్యం ద్వారా. ఆ నేలకి ఇప్పుడు మనకి గంజాయిలో తెగులు పట్టుకుంది. ఈగల్ ఆ తెగులు మొత్తం వదిలిగొడతాం. ఈగల్ క్యాంప్స్ పెడతాం. ఈగల్ టీమ్స్ మేము అక్కడ పర్యటన చేయబోతున్నాం. అక్కడ గంజాయి మొక్కలు పండుకుందా మనం దాన్ని పూర్తిగా ఏఎస్ఆర్ జిల్లాకి ఆ గౌరవాన్ని మళ్ళీ తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తాం. అల్లూరు నడిచిన నెలలో ఈ గంజాయి సాగుని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగినాం. ఈ గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ గంజాయి పండుతుంది డ్రోన్స్ ఎడ్రిన్ శాటిలైట్స్ ద్వారా కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈగల్ క్యాంప్స్ ద్వారా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రతి చెల్లిని ప్రతి తమ్ముడిని కూడా మేము మోటివేట్ చేస్తాం. అదేవిధంగా సోర్స్ ట్రాన్స్పోర్టేషన్, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా ఎక్కువ నిఘా పెట్టడం కోసం ఇప్పుడు మేము ఈగల్లోని మంచి టీమ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. చిన్న చిన్న వాళ్ళు దొరుకుతున్నారు, వెనకాల ఎవరున్నారు, కింగ్ పెయిన్ ఎవరు,
సో వాటి గురించి కూడా అధ్యయనం చేయడం కోసం వాళ్ళ దాకా వెళ్ళడం కోసం ఈగల్ మన పోలీస్ స్టేషన్ కూడా అలాగే మనం ఫామ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ముఖ్యమైన కేసులు పోలీస్ స్టేషన్ తీసుకోబోతుంది. వాళ్ళు బ్యాక్వర్డ్ లింకేజ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటారు, అంటే ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి రాష్ట్రం దాటి వెళ్ళిందా, రాష్ట్రంలో ఎవరైనా వారు దానికి సపోర్ట్ చేస్తున్నారా, వాటన్నిటి గురించి కూడా మీ దర్యాప్తులో బయట తీయబోతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పిలుపు మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని క్యాన్సర్ ఆసుపత్రి వద్ద పార్టీ శ్రేణులు దీక్షా దివాస్ చేపట్టాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంబాడి మహిళలతో కలిసి ఆమె డాన్స్ చేశారు. తెలంగాణ సాధన కోసం 2009 నవంబర్ 29 కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన సందర్భంగా దీక్షా దివాస్ ను కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహించింది. మోసానికి దౌర్జన్యానికి చొక్కా ప్యాంటు వేస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డిలా ఉంటారని మాజీ మంత్రి డొక్కా మాణిక వరప్రసాద్ విమర్శించారు. సెకీ విద్యుత్ ఒప్పందానికి సంబంధించిన అమెరికా కోర్టు వేసిన ఛార్జ్షీట్ లో జగన్ తన పేరు లేదని బుకాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకీ విద్యుత్ ఒప్పందం అంశంలో జగన్ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని అన్నారు. సీఎంఓలో ఉన్న అధికారులకి మేము లంచాలు ఇచ్చామని చెప్పి న్యూయార్క్ కోర్టు ఛార్జ్షీట్ లో ఉంటే ఆ ఛార్జ్షీట్ లో నా పేరు లేదు అని అంటావేంటి, అదేంటి అంటే నీకు తెలియకుండా నీ ఆఫీసులో నీ ఇంట్లో మీ సెక్రటరీ లేదు తింటారా, మీ ఆఫీసు ఎవరు, మీ సీఎం వాళ్ళు ఎవరన్నా వాళ్ళు తినేశారంట, వాళ్ళ మీద పెడతావా లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయమంటావా, నువ్వు ఏంటో దుర్మార్గం, నేను తిన్నానని ధైర్యంగా చెప్పు, నువ్వు అంత అబద్ధాలు ఆడుతున్నావు, ఎంత మీడియా సెర్చ్ ఎంత అబద్ధాలు ఆడుతున్నావు, రాష్ట్ర ప్రజలకు ఎంత అంత 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 దుర్మార్గం చెప్పాల్సిన అవసరం నీకేమొచ్చింది. ఈ సెకీ ఒప్పందంలో మీరు తప్పించుకోలేరు. నువ్వు నిజంగా అమెరికా డబ్బులు తినకపోతే, అదానే డబ్బులు తినకపోతే నువ్వు అమెరికా పోయినా ఒకసారి, మీ పిల్లలు ఉన్నారు కదా చూసి రాపో ఒకసారి, వస్తాం మళ్ళీ వెనక్కి వస్తామేమో చూద్దాం. ఆంధ్రదేశంలో అదాని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ, సొంత కంపెనీలే, నీ నిర్వాహకం వల్లనే నీ వల్లనే ఈరోజు పీపీఎల్కి రద్దు చేయాలంటే చాలా ప్రొసీజర్ అడ్డం వస్తా ఉంది. అందువల్ల నాగలపల్లి శ్రీకాంత్ నీ టైంలో విద్యుత్ శక్తి ఎలా ఉంది, ఎంత ఇబ్బందులు పడింది, ఎంత అవస్థ పడింది మనందరం చూసాం. అంత సప్లయర్స్ అంత భయపడి సచ్చారు, నీకు పే చేయలేక నీకు మీ ముడుపులు కట్టలేక. చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చాక బాగా సప్లై బాగుంది, సప్లయర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు, దాన్ని మెరిట్ని అప్రిషియేట్ చేసి నువ్వు ఏ విధంగా రేటు తగ్గించాలో నువ్వు సూచనలు ఇవ్వని మన ఎక్స్పీరియన్స్ షేర్ చేయి, అంతా దోచుకోవటమే, ప్రతి దాంట్లో దోచుకోవటమేనా. అందువల్ల నీది ఈస్ట్ ఇండియా కంపెనీ, క్రిస్టియానిటీ అంటే నువ్వు క్రిస్టియానిటీ అంటే మదర్ తెరిసే సేవ చేసే క్రిస్టియానిటీ కాదు నీది, నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ వార్న్ హేస్టింగ్స్ లాగా దోచుకోవడానికి వచ్చిన కంపెనీ. మోసానికి దౌర్జన్యానికి చొక్కా ప్యాంట్ వేస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉంటాడు. ఆ విధంగా నేను నువ్వు ప్రెస్ ముందు మాట్లాడావు, ఈ కళ్ళబల్లి కబుర్లు కబురు పెట్టి ఎలా దోచుకున్నావో ఆ దోచుకున్న డబ్బు చెల్లించు ప్రజలు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురం పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సభ్యత పాల్గొన్నారు. కొండపల్లి, రాంపురం, మరువుపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 20 లక్షల రూపాయలతో 40,000 లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులను ప్రారంభించారు. కొండపల్లిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, పొలం పిలిచింది కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి బాటలో ఓ పక్క పోలవరం పనులు జరుగుతున్నాయి, ఓ పక్క అమరావతి పనులు జరుగుతున్నాయి. ఈ రోజు మా నియోజకవర్గంలో ఒక్కొక్కటి ఓవర్ హెడ్ ట్యాంక్ 40,000 లీటర్లతో 30 లక్షలతో ట్యాంక్ నిర్మాణానికి కూడా భూమి పూజ చేశాం. మరి పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా 140 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా ఈ ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేయించాం. అందుకు ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతున్నాం. ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4000 పెన్షన్ ఇస్తామన్నా 4000 పెన్షన్ 1వ తారీఖు అందజేస్తున్నాం. అదే విధంగా దీపం టూర్ కింద సిలిండర్లు, ఉచిత సిలిండర్లు ఇచ్చాం. కొత్త రేషన్ కార్డు, అదే విధంగా కొత్త ఇండ్లు కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి మన రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మన డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమకి రావడం, మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకు మన సత్యసాయి జిల్లాకు కూడా వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం.